కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి నాలుగు పాదాలు మృగశిరార్థం మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందినవారు ఈ వృషభరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి సంవత్సరం గురువు రాజ్యస్థానంలో ఉంటాడు రాజ్యస్థానం అంటే దశమస్థానం కర్మస్థానం నిజానికి గురువుకి కోణస్థితి మంచిది కేంద్రస్థితి అంత గొప్పగా ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి బంధువులతో విరోధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక గురువు మూడు నెలలు భాగ్యస్థానంలో ఉంటాడు ఈ భాగ్యస్థానంలో ఉన్న గురువు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ధనలాభం కలుగుతుంది సర్వత్రా విజయం ద్రవ్య వృద్ధి గృహలాభం మంచి భోజనం ఎల్లప్పుడూ చక్కగా కుటుంబ విషయాల్లో ఉంటూ అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని భాగ్యంలో ఉన్నాడు తొమ్మిదింట ఈ తొమ్మిదవ స్థానం కోణస్థానం ఈ కోణంలో కూడా ప్రబలమైన కోణం ప్రబల ఉత్తరోత్తరం ఐదు కంటే తొమ్మిది ప్రబలమైంది కాబట్టి ప్రబల స్థానం తొమ్మిది కోణస్థానంలో పాపగ్రహమైనటువంటి శని ఉండటం పాపానికి బలం అంటే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అవరోధాలు కనిపిస్తాయి తర్వాత మరి రాహువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి అనారోగ్యం స్థాన చలన సమస్య ఉన్నది విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు ఉపాధ్యాయులు మంచి సన్మానాన్ని పొందుతారు మధ్య మధ్యలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి వ్యవసాయదారులకు ఆశించినంత ఫలితం రాదు మత్స్య పరిశ్రమ వారు పాడి పరిశ్రమ వారు కష్టపడితే కానీ ఫలితాన్ని సాధించలేరు రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి టూరిజం యాత్ర నడిపేవాళ్ళు కూడా చక్కగా ఉండాలి ఈ రాశివారు ఏ రంగంలో వారైనా శని రాహువు కేతు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా స్థానంలో లేకపోవటం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్థాన చలన సమస్య తప్పదు అపనింద వాగ్వివాదాలు సంభవించే అవకాశం కూడా వృషభ రాశి వారికి కనిపిస్తోంది